హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈనాటి నా వాక్య సందేశంలో ముఖ్యంగా ప్రార్థన జీవితం యొక్క ప్రాముఖ్యతను మీ అందరి ముందు పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ప్రార్థన అనేది మనకి ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది మనకు జీవాన్ని ఇస్తుంది. అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబంలో ఎన్నో సమస్యలను, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్ని అవరోధించడానికి ప్రభు మనకి సహాయం చేస్తారు. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ప్రార్థన జీవితం అనేది ఎంతో కొరవడిందండి. అయితే ఆ ప్రార్థన జీవితం యొక్క ప్రాముఖ్యతను వివరించవలసిందిగా ప్రభు నన్ను ఎంతగానో ప్రేరేపించారు. ఈనాటి నా యొక్క సందేశంలో హన్నా యొక్క ప్రార్థన జీవితాన్ని నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ యొక్క సందేశాన్ని శ్రద్ధగా వినండి. నేను ఈ యొక్క హన్నా జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఈమెలో నాకు ఒక మంచి మూడు గుణాలను చూపించారండి. అయితే ఈ మూడు గుణాలు కనుక ప్రతి స్త్రీ కలిగి ఉన్నట్లయితే ఆ స్త్రీ ఎంతో ధన్యురాలు, ఎంతో దీవించబడిన స్త్రీగా చెప్పవచ్చు. ఆ మూడు గుణాలు ఏంటో చూద్దామా. మొదటి సమయాల గ్రంథం 9:9-11 చదువుతున్నాను, వినండి. వారు షీలోహలో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి ముందర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాణి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ హన్నా జీవితంలో మొట్టమొదటి గుణం ఏంటి అంటే కన్నీటి ప్రార్థన అండి. ఈ రోజుల్లో కన్నీటి ప్రార్థన ఎంతో కొరవడింది. ఈమె ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చిందట. మీరు ఏడ్చి ఎంతకాలమైంది అంటే కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలమైంది? ఈ హన్నా కూడా తన వైరియగు పెనిన్నతో ఎంతో విసిగిపోయింది. ఆమె వైరి అయిన పెనిన్న హన్నాను ఎంతగానో హేళన చేసేది, ఎగతాళి చేసేది. ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరని, తన భర్త అయిన ఎల్కానా తనను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు సంతానం కలిగారు కానీ మొదటి భార్య అయిన హన్నాకు మాత్రం సంతానం కలగలేదు. ఈ యొక్క విషయాన్ని గమనించిన పెనిన్న ఆమెను ఎంతగానో ఎగతాళి చేసేది, ఆమెను ఎంతగానో బాధ పెట్టేది తన యొక్క సూటిపోటి మాటలతో. ఇక విసిగిపోయింది హన్నా. ఆమె ఎంతసేపు తన భర్త అయిన ఎల్కానాని ప్రాధేయపడేది తనకి సంతానం దయచేయమని. కానీ కొంతకాలానికి ప్రాధేయపడటం వల్ల ఆమెకు ఎటువంటి సమాధానం దొరకదు. కానీ దేవాది దేవుడైన ప్రభువుని మొరపెట్టుకుంటేనే ఆమెకు సంతానం కలుగుతుంది అన్న విషయాన్ని గమనించిన హన్నా ఏటేటా మందిరానికి వస్తున్నట్లుగానే ఇక ఆ సంవత్సరం కూడా వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుని మొరపెట్టుకుంది. ఏ విధంగా అంటే కన్నీటితో మొరపెట్టుకుంది. ప్రభువా, ఇక నీవొక్కడవే నాకు ఆశ్రయదుర్గము, నీవు తప్ప నాకు ఎవరూ సహాయం చేయలేరు. ఈ విషయంలో నాకు దయచేసి సంతానాన్నివ్వు. నాకు కనుక మగపిల్లను ఇచ్చిన ఎడల వాడి తలపైన క్షౌరపు కత్తి రానియకుండా నేను వాడిని నీకు మరలా ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేస్తూ, తీర్మానం చేస్తూ కన్నీటితో ప్రార్థన చేసింది. మరి ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు? అదేవిధంగా వాక్యం ఈ విధంగా రాయబడింది, రేయి మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని కుమ్మరించండి. ఇక సిలువ మరణానికి వెళ్తున్నప్పుడు ప్రభు ఒక స్త్రీకి చెప్పిన విలువైన మాట ఏంటంటే, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు, మీ చంటి బిడ్డల కొరకు మీరు ఏడవండి అని చెప్పారు. కాబట్టి కన్నీటి ప్రార్థన అనేది ఎంతో విలువైనదండి, ఎంతో శక్తివంతమైనది. అట్టి కన్నీటి ప్రార్థన మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఎన్నో సమస్యల నుంచి బయటికి రాగలరు. చాలామంది విశ్వాసులుగా మొదటి స్థాయిలో ఉన్నప్పుడు, అంటే కొత్తగా రక్షణ పొందిన వారు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు. వారి యొక్క ప్రతి గడ్డు సమస్యని ప్రభు తీర్చాలని ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు. అయితే ఎప్పుడైతే ప్రభు వారి యొక్క సమస్యలు తీరుస్తారో, వారిని ఆశీర్వదించడం మొదలు పెడతారో, క్రమక్రమంగా మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన అనేది తగ్గిపోతుంది.
ఆశీర్వాదం మన జీవితంలో ఎక్కువైంది అంటే మనం ఇంకా ప్రభువుకి దగ్గర కావాలి, ప్రభువుకి నమ్మకస్తులుగా ఉండాలి అని ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. కానీ మనం ప్రభువుకి దూరం అయిపోవాలని కాదండి. ఇక్కడ వాక్యం రాయబడింది, మీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉండాలి అని రాయబడింది. గువ్వ కన్నులు అంటే ఏంటో తెలుసా? పావురం కన్నులండి. మీరు ఎప్పుడైనా పావురాన్ని గమనించండి జాగ్రత్తగా, దాని కన్నులు కన్నీటితో నింపబడి ఉంటాయి ఎప్పుడు. అందువల్లనే పరిశుద్ధాత్మ యొక్క సూచనగా పావురాన్ని ప్రభు వర్ణించారండి. కాబట్టి మన యొక్క కన్నులు ఎప్పుడు గువ్వ కన్నుల వలె ప్రభు సన్నిధానంలో కనుక కనిపిస్తే మన జీవితం ఎంతో ధన్యకరమైనది. ఇక రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 1:16-17, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటుని అనను. అంతట ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఇక్కడ రెండవ మంచి గుణం ఏంటంటే ప్రతి స్త్రీకి ప్రభు యొక్క స్వరం వినపడేంత వరకు కనిపెట్టి ప్రార్థన చేయడం. ఇక్కడ హన్నా జీవితంలో మీరు గమనించినట్లయితే ఆమె బహుగా ఏడ్చి ప్రార్థన చేసింది మొదటిసారిగా. అదేవిధంగా ఇక ఏడుస్తూ అలా వెళ్ళిపోలేదు, కానీ ప్రభు యొక్క సమాధానం ఆమె వచ్చు వరకు కూడా అక్కడే నిట్టూర్పులు విడుస్తూ తన యొక్క హృదయం అంతా కుమ్మరిస్తూ ప్రార్థన చేసింది. ఆ మందిరంలో ఉన్న ఏలి అనే యాజకుడు ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు ఎంతసేపు ఇలా మత్తురాలవై ఉంటావు అని ఆమెను ప్రశ్నించాడు. అది కాదు నా ఏలిని వాడా, నేను మత్తురాలనే లేను, కానీ నా ఆత్మను ప్రభు అయిన యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను అని ఆమె సెలవిస్తుంది. ఇక్కడ ఎంతమంది ప్రభు సన్నిధిలో మీ హృదయాల్ని కుమ్మరించి ప్రార్థన చేస్తున్నారు? అసలు ప్రభు పిలుస్తున్నప్పుడు మీరు ఆలకిస్తున్నారా? మీరు వింటున్నారా? వినే యొక్క స్థితికి మీరు వెళ్ళారా ప్రార్థన జీవితంలో? ఒక్కసారి గమనించండి. ఇక్కడ హన్నా ఎప్పుడైతే తన యొక్క హృదయం అంతా కుమ్మరించి ప్రభు అయిన యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసిందో, ప్రభు ఆయన యొక్క స్వరాన్ని యాజకుడైన ఏలీ ద్వారా ఆమెకు తెలిపారు. ఇక ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానాన్ని ఆమె పొందుకుందో, ఇక అప్పటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసి భోజనం చేసి సంతోషంగా తన యొక్క ఊరికి వెళ్ళిపోయిందట. మీ జీవితాల్లో కూడా ఇంకా తీరని సమస్యలు ఉన్నాయేమో, ఇంకా గడ్డు సమస్యలు, దీర్ఘకాలిక ఇబ్బందులతో మీరు బాధపడుతున్నారేమో. కన్నీటితో ప్రార్థన చేసి ఇక ఆ సమస్యకు సమాధానం రావట్లేదని, ప్రభు నాకు ఏమీ చెప్పట్లేదని విసిగిపోయి వెళ్ళిపోతున్నారేమో, ఇక ప్రార్థన చేయటం ఆపేస్తున్నారేమో, దయచేసి అలా చేయవద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి హన్న వలె. హన్న ఆమె యొక్క హృదయం అంతా అక్కడ కుమ్మరించినప్పుడు ప్రభువు ఆమెకు సమాధానాన్ని తెలియజేశారు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు ఈ యొక్క సందేశం ద్వారా. ఖచ్చితంగా ప్రభు మీ యొక్క సమస్యల్ని చూస్తున్నారు. మీరు ఎదుర్కొంటున్న ఆ యొక్క సమస్యల్ని ప్రభు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు మీ ప్రార్థనలో కనిపెట్టండి. ఆయన స్వరము వినపడి వరకు కనిపెట్టి ప్రార్థన చేయండి, మాట్లాడతారు. ఇక మూడవదిగా 1 Samuel 27:28, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇక్కడ హన్నా యొక్క జీవితంలో మరొక మంచి గుణం ఏమిటంటే తాను పొందుకున్న మేలుకి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ప్రభు ఎప్పుడైతే ఆమెకు మగబిడ్డని ఇచ్చారో, ఇక ఆమె ఆ బిడ్డకి చిన్నప్పటి నుండే దేవుని యొక్క మాటలను ప్రకటించడం మొదలుపెట్టింది. నేను అనుకుంటాను ఆమె తన గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డకి చెప్తూ ఉండేదేమో, నేను నిన్ను ప్రభువుకి ప్రతిష్ఠించుకున్నాను. బాలుడైన సమయాలు కూడా అదే విధమైన కృతజ్ఞత కలిగిన హృదయంతో నింపబడ్డాడు. తల్లిదండ్రులుగా మనము దేవునియందు భయభక్తులు కలిగిన జీవితం కనుక జీవించినట్లయితే మన బిడ్డలు కూడా దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తారండి. మన పిల్లలకి మనం ప్రార్థన చేయడం నేర్పిస్తే వాళ్ళు కూడా పెద్దవారైనప్పుడు అదే ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తారండి.
మన పిల్లలకి దేవుడు మన జీవితంలో చేసిన మేలులు ఎప్పుడు వివరిస్తూ ఉంటే వారు పెద్దవారైనప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. ప్రభువైన యెహోవా చేసిన మేలులు మీ పిల్ల పిల్లలకు వివరించండి అని రాయబడింది కదండి. మన పిల్ల పిల్లలకి ఆయన చేసిన మేలులు వివరించినప్పుడు మన పిల్లలు కూడా దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎప్పుడైతే సమూయేలు కన్నదో ఆ బిడ్డ పాలు మాన్పించిన వెంటనే ప్రభువైన యెహోవా సన్నిధికి ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆ బిడ్డను అక్కడే ప్రతిష్ఠ చేసింది. ఇక ఆ కుమారుడు కూడా ఎంతో చిన్న పిల్లవాడైనప్పటికీ ప్రభువైన యెహోవాకి మొక్కాడట. తన తల్లి చెప్పిన వెంటనే ఆ బిడ్డ దానికి అంగీకరించాడు. మనం ఇక్కడ వాక్యం ఎంతో సులభంగా చదువుతున్నాం, కానీ నిజంగా ఆ సందర్భంలో ఆ తల్లి బిడ్డ పరిస్థితి గమనిస్తే నిజంగా ఎంతో బాధగా ఉంటుంది. అడగక అడగక ఆ బిడ్డనే ఆమె అడిగింది. అడిగిన వెంటనే పాలు మాన్పించి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ సన్నిధిలో ప్రతిష్ఠించింది ఆ తల్లి. మనకి మన పిల్లల్ని ఒకటి రెండు రోజులు వదిలి ఉండడమే ఎంతో కష్టంగా ఉంటుంది, కానీ ఆమె జీవితాంతం ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె చేసిన త్యాగానికి ప్రతిగా దేవుడు ఆమెకు 5 సంతానాన్ని మరలా ఇస్తాడు. చాలామంది పిల్లలు కలగనంత వరకు, ప్రభువా మాకు పిల్లల్ని దయచేయి, మాకు పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా నీ సావుకి ఇస్తాము అని మొక్కుబడి చేసుకుంటారు. కానీ ప్రభువు వారికి పిల్లల్ని దయచేసిన తర్వాత, వారికి గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత ఎంతమంది చేసుకున్న తీర్మానాల మీద నిలబడి ఉంటున్నారు? నిజంగా మీ పిల్లలు పుట్టిన తర్వాత ప్రభు సావకి మీరు ఇస్తున్నారా? ప్రభు సావ నిమిత్తమై ఆ పిల్లల్ని పెంచుతున్నారా? ప్రభు చిత్తంలో వారిని పెంచుతున్నారా? చాలామంది ఈ విధంగా అంటారు, సిస్టర్ మా పిల్లలకి మాట వినట్లేదు, వాడిని నేను సావకి సమర్పించుకున్నాను, కానీ ఇప్పుడు ఆ బిడ్డ నా చేయి దాటి వెళ్ళిపోయాడు, ప్రార్థన చెయ్యట్లేదు, సేవ చెయ్యను అని అంటున్నాడు సిస్టర్ అని మీరు అనొచ్చేమో, కానీ మీరు ప్రార్థన చెయ్యండి, ఖచ్చితంగా ఆ బిడ్డని దేవుడు మారుస్తాడు. మీరు ఏదైతే తీర్మానం చేసుకున్నారో ప్రభు సన్నిధానంలో ఆ యొక్క తీర్మానాన్ని నెరవేర్చుకునే విధంగా మీరు ప్రార్థన చెయ్యండి. దేవుడు మీ యొక్క ప్రతి కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు, మీ బిడ్డని ఖచ్చితంగా మారుస్తాడు. అదేవిధంగా చాలా మంది బిడ్డలు పుట్టిన తర్వాత దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపట్టడం, దేవుడు చేసిన కార్యాలను నిర్లక్ష్యపట్టడం చూస్తుంటాము. ఇది ఎంతో బాధాకరం. దేవుడు చేసిన మేలుని ఎలా మర్చిపోగలరండి? దేవుడు మీకు ఆ నిందని తొలగించాడు కదా, ఆ ఒక్క బాధ నుంచి మిమ్మల్ని విడిపించాడు కదా. ఆ చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపడుతున్నారు. ఏమైనా అంటే, నాకు పిల్లలు పుట్టారు, నాకు సమయం లేదు, వాళ్ళని చూసుకోవడానికే నా సమయం అంతా అయిపోతుంది, ఇక దేవునికి ప్రార్థన ఎక్కడ చేయాలి, మందిరానికి ఎలా రావాలి అని అంటుంటారు చాలామంది సహోదరులు. కానీ హన్న అలా అనలేదండి. ఆమె ఏదైతే తీర్మానం చేసుకుందో ఖచ్చితంగా అది నెరవేర్చింది. ఇంతకీ సమూయేలు అనే మాటకి అర్థమేంటో తెలుసా అండి? నేను యెహోవాని మొక్కుకొని వీనిని అడిగితేనే కనుక వీనికి సమూయేలు అని పేరు పెట్టుచున్నాను. ఇక హన్న చేసిన ప్రార్థన యొక్క ఫలితంగా ఆ బిడ్డ కూడా ఆ ఒక్క తరంలో గొప్ప ప్రవక్తగా, యాజకుడుగా, అనేకుల కొరకు విజ్ఞాపన చేయి ఒక మంచి విజ్ఞాపనకర్తగా దేవుడు ఆయన్ని చేశాడండి. మీ బిడ్డల్ని కూడా ఒకవేళ దేవుని సావ కొరకు సమర్పించుకుంటాను అని మీరు అనుకుంటున్నారేమో, ఎలాగ నా బిడ్డని సావకు పంపించాలి, పంపిస్తే నా నుంచి దూరం అయిపోతాడేమో, ఇక ఆ బిడ్డ నా దగ్గర ఉండడేమో అని మీరు అనుకుంటున్నారేమో, ప్రభు చేతుల్లో పెడితే కనుక అది దేవుడు 1000 దీవెన ఇస్తాడండి మీకు. కాబట్టి మీరు మీ బిడ్డల్ని ప్రభు సేవకి ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా సమర్పించండి, వెనకాడద్దు. సేవ అంటేనే త్యాగం, త్యాగం లేనిదే సేవ చేయలేము. మీ బిడ్డల్ని ఇంకా సేవకి ఇవ్వకుండా ఆటంకపరుస్తున్నారేమో, ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. దయచేసి సేవ నిమిత్తమే కనుక మీ కుమారుణ్ణి మీకు దేవుడు ఇస్తే కనుక ఖచ్చితంగా వారిని సేవకు పంపించండి. ఒకవేళ ఆ బిడ్డ భక్తిలో లేకుండా కనుక పెరుగుతున్నట్లయితే ఆ బిడ్డ కొరకు ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు ఆ బిడ్డను మారుస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాము. మీరందరూ కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా, ఇప్పటి వరకు హన్న యొక్క ప్రార్థన జీవితం గురించి ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క గొప్ప తరుణానికై తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ మంచి గుణాలను మాకును దయచేయండి ప్రభువా. కన్నీటి ప్రార్థన, అలాగే నీ యొక్క స్వరం వినపడే వరకు చేసే ప్రార్థన, అలాగే
నీయందు కృతజ్ఞత కలిగి ఉండే జీవితమును మాకు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క సహోదరుని సహోదరుని దయతో జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలతో ఉన్నారో, ఎటువంటి బాధలతో ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభువా, దేవా ప్రతి ఒక్కరి హృదయంను ఎరిగిన దేవుడు ప్రభువా నువ్వు. దయచేసి ఇప్పుడే ఆ సమస్యల నుంచి వారిని విడిపించు, నీ స్వరమును వారికి వినిపించు. హన్నాకు ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేశావో, గొడ్రాలు అనే ఒక నింద నుంచి ఆమెను విడిపించావో, ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు లేకుండా సంతానం లేకుండా ఆ గొడ్రాలు అనే నిందతో నింపబడి ఉన్నారో అట్టి వారందరినీ ఒక్కసారి దర్శించు. ఇప్పుడే వాళ్ళ గర్భాలను ముట్టు ప్రభువా, వాళ్ళ నింద నుంచి వారిని విడిపించు తండ్రి. వాళ్ళకి ప్రభువా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారి జీవితంలో దయచేయండి ప్రభువా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. తండ్రి కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్నావు ప్రభువా. తండ్రి మరి నీ యొక్క బహుమానాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించి తండ్రి నీ యొక్క సన్నిధిని వీరికి వీరి కుటుంబములకు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకునుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఖచ్చితంగా మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని యొక్క స్వరాన్ని వినేంత వరకు ఎదురు చూడండి. ఖచ్చితంగా ఆయన మీతో మాట్లాడతారు, మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తారు. ఈ సందేశాల ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉంటే తప్పకుండా మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి. దయచేసి కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే వాయిస్ మెసేజ్ చేసైనా పంపించండి. మేము మీరు పంపించే ప్రతి ప్రార్థన భారాన్ని ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తాము. అలాగే ఈమెయిల్ చేయాలి అనుకుంటే కూడా ఈ కింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్కి మీరు ఈమెయిల్ చేయవచ్చు. ఈ యొక్క సందేశాల ద్వారా మీరు నిజంగా ప్రేరేపించబడినట్లయితే ఈ పరిచర్యలో మీరు సహకరించండి, అలాగే మా కొరకు ప్రార్థన చేయండి. దయచేసి ఈ యొక్క సమయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రతి వారం ఇదే సమయానికి మేము ఈ యొక్క ఛానల్లో సందేశాలను ప్రచురపరుస్తాము. మీ యొక్క బంధువులకు స్నేహితులకు కూడా ఈ సందేశాలను పరిచయం చేయండి. ప్రభు చిత్తమైతే మరి యొక్క నూతనమైన సందేశంతో మీ ముందు ఉంటాము. దేవుని యొక్క ప్రేమ ఆయన కాపుదల ఎల్లప్పుడూ మీ ఆత్మలకు తోడే ఉండును గాక. ఆమేన్.